సో హలో గాయస్, నా పేరాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఈరోజు ఈ వీడియోలో ఛానల్ చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనము మన రా వీవర్షిప్ నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ రీసెంట్ అయిన రా కొంచెం బాగానే ఉండే. అండ్ స్పెషల్లీ మన జే ఉసో 14 ఇయర్స్ తర్వాత ఫైనలీ ఒక సింగిల్ టైటిల్ గెలిచినారు. అండ్ ఈ మ్యాచ్ ముందే అఫీషియలీ అడ్వర్టైజ్మెంట్ అనమాట. బట్ అయినా ఈ రా వీవర్షిప్ గురించి మాట్లాడితే బాస్, వీడు వచ్చి మీ స్క్రీన్ పై నిజంగా చాలా తక్కువ వచ్చింది. చాలా తక్కువ వచ్చింది, ఓన్లీ 1.34 మిలియన్ వీవర్షిప్ వచ్చింది. అండ్ లాస్ట్ విజయన రాతో కంపేర్ చేస్తే లాస్ట్ విజయన రాకి 1.509 మిలియన్ వచ్చాయన్నమాట. అంటే లాస్ట్ వీకే మనకి తక్కువ అనిపిస్తే ఇప్పుడు రీసెంట్ అయిన ఈ రా ఇంకా చాలా తక్కువ అయిపోయింది అనమాట. వీవర్షిప్ ఓన్లీ 1.34 మిలియన్ వచ్చింది. కొంచెం కాంపిటీషన్ ఉండే, సో అందుకనే కొంచెం తక్కువ వచ్చిందంట. అండ్ స్మాక్డౌన్కి చాలా తక్కువ వచ్చింది. బహుశా ఐ థింక్ నేను స్మాక్డౌన్ వీవర్షిప్ కవర్ చేయలేదు అనుకుంటా. స్మాక్డౌన్కి చాలా తక్కువ వచ్చింది అనమాట, ఎందుకంటే ఇప్పుడు మరొకసారి యూఎస్ఏ నెట్వర్క్ పైన వచ్చేసింది కాబట్టి ఇక అదే పరిస్థితి అయిపోయింది అనమాట. సో నిజంగా రాక్ అయితే అసలు అనుకోలేదు ఇంత తక్కువ వస్తుంది. 1.34 మిలియన్ వచ్చింది మన రాకి వీవర్షిప్. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు రీసెంట్లీ రాలో మన జేవూసో గెలిచినారు, అంత బాగానే ఉంది. అండ్ దాని తర్వాత కొన్ని మీరు ఫోటో చూడొచ్చు, మన గేమ్ ట్రిపుల్ హెచ్తో అండ్ మన ట్రిపుల్ హెచ్ జేవూసోతో ఫోటో దిగినారనమాట. రియా రిప్లీ చాలా జబర్దస్త్ సెలబ్రేట్ చేస్తూ మనకు అనిపించింది. అండ్ అంతేకాదు, అంటే ఒక వీడియో చాలా వైరల్ వచ్చింది అనమాట మన రియా రిప్లీది. అండ్ బాస్ అంతేకాదు, మన రికిషి చాలా మంచి ట్వీట్ చేసినా అనమాట. అంటే రికిషి ఎప్పుడు రియా రిప్లీ గురించి కొంచెం బ్యాడ్గా మాట్లాడుతుంటా, అంటే జేవూసు అండ్ రియా రిప్లీ మధ్యలో ఈ టైప్ యాంగిల్స్ ఇవన్నీ చూపించడం అవసరం, ఇవన్నీ ఏం చేస్తుంది డబ్ల్యూడబ్ల్యూ, ఇవన్నీ పిచ్చి పనులు ఎందుకు చేస్తుంది అంటే జేవూసోది రియల్ లైఫ్ మొత్తం సర్వనాశం అయిపోతాయి అనమాట, జేవూసో పెళ్లి లైఫ్ మొత్తం సర్వనాశం అయిపోతాయని ఈ టైప్లో మాట్లాడుతుంటే మన లెజెండ్ రికిషి రియా రిప్లీ గురించి. బట్ రీసెంట్లీ ఏం చేసినారు అంటే చాలా మంచి ట్వీట్ చేసినారు మన రికిషి. అంటే ఇప్పుడు సెలబ్రేట్ చేసే టైం మామీ అని రాసినారు. అంటే రియా రిప్లీకి ట్యాగ్ చేసినారు అనమాట క్లియర్లీ ఇక్కడ. అండ్ ద న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మన మెయిన్ ఈవెంట్ జేవూసన్ రాసినారు అనమాట. సో నిజంగా చాలా మంచి ట్వీట్ చేసినా అంటే మన రికిషి చాలా చాలా హ్యాపీ అయిపోయినారు. ఎంతైనా కొడుకు కాబట్టి చాలా హ్యాపీ అయిపోయినారు. అండ్ దాని వెనకాల ఇంకో రీజన్ ఏంటంటే, అసలు ఇంత హ్యాపీ కావాల్సిన దీనికల ఇంకో రీజన్ ఏంటంటే చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే ఇలా ఫ్యామిలీ లిస్టులో ఇలా ఫ్యామిలీ అంటే మొత్తం ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అంటే ఇప్పుడు ఎవరెవరు గెలిచినారో డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళ గురించి మాట్లాడతలేము. ఇలా ఫ్యామిలీ ఇలా బ్లడ్ లైన్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఓన్లీ 4 మెంబర్స్ ఉండేవి, అంటే ద రాక్, రికిషి, ఉమాగా అండ్ రోమన్ రేన్స్ ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ గెలిచినారు అంతకుముందు. అండ్ ఇప్పుడు ఈ లిస్టులో మన జే ఊసబి యాడ్ అయిపోయినారనమాట. అండ్ మీరు జస్ట్ ఒకసారి ఆలోచించండి, అంటే ఒకప్పుడు ఫాదర్ గెలిచిన టైటిల్ ఇప్పుడు కొడుకు గెలిస్తే ఎట్లుంటుంది అంటే చాలా జబర్దస్త్గా ఉంటాయి కదా. సో అంటే ఒకప్పుడు రికిషివి ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిచినారు డబ్ల్యూడబ్ల్యూలో, అండ్ ఇప్పుడు జేవూసో గెలిచినారు. సో అందుకనే చాలా హ్యాపీ అయిపోయినారు అనమాట మన రికిషి. అండ్ బాస్ మన జేవూసోవి చాలా హ్యాపీ ఉన్నారు. బట్ ఇప్పుడు మనం మాట్లాడదాము ఒక ప్రాబ్లం గురించి. గాయస్, నేను మన ఈ వీడియో థంబ్నైల్లో చాలా క్లియర్గా రాసిన అనమాట బిగ్ ప్రాబ్లం అని. సో ఈ వీడియోలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నట్టు, చాలా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడబోతున్నాం మనము. ఓన్లీ జేవూసో అని కాదు, కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే, ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బ్రౌన్ బ్రేకర్ సంగతి ఏంది. సో బ్రౌన్ బ్రేకర్ పైన వచ్చిన రూమర్ ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ బ్రౌన్ బ్రేకర్కి ఇన్ ఫ్యూచర్లో ఫేస్ టర్న్ చేపించిన చేపియొచ్చు అంట. ఎందుకంటే ప్రెసెంట్ కోసం హీల్లో ఉన్నారు. అంటే ఇప్పుడే కాదు, అంటే డబ్ల్యూడబ్ల్యూ ఇన్ ఫ్యూచర్లో అని రూమర్ వచ్చి, ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో అంటే ఎప్పుడైనా కావచ్చు అనమాట, చాలా తొందరలోవి కావచ్చు, అంటే కొంచెం లేట్ కావచ్చు. బట్ ఇన్ ఫ్యూచర్లో బ్రౌన్ బ్రేకర్కి ఫేస్ టర్న్ చేపిస్తామని మన డబ్ల్యూడబ్ల్యూ దగ్గర ప్లాన్స్ ఉన్నాయంట. అండ్ బాస్ అంతేకాదు, ఇంకో ప్రాబ్లం గురించి మాట్లాడితే మన డామినిక్ మిస్టీరియో జేవూసో దగ్గరికి వెళ్ళి ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిచిన గెలవచ్చు అంట. ఎస్ గైస్, ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే జేవూసో అంటే మన రియా రిప్లీ అంటే మన డేమియం ప్రిస్టి వీళ్ళందరూ ఆల్రెడీ జడ్జ్మెంట్ డేతో ఫ్యూడ్లో ఉన్నారు. ఓకే, అండ్ మన జేవూసోవి రీసెంట్లీ హెల్ప్ చేయడానికి వచ్చినారు. అంటే జడ్జ్మెంట్ డే అటాక్ చేస్తున్నప్పుడు జేవూసో రీసెంట్లీ కొంచెం అంటే 1-2 వీక్స్ నుంచి హెల్ప్ చేస్తున్నారనమాట రియా రిప్లీకి. సో అందుకని ఎక్కడో జేవూసో జడ్జ్మెంట్ డేతో ఒక ఫ్యూడ్లో ఇన్వాల్వ్ ఉన్నారనమాట. సో కొన్ని రూమర్స్ ఏమైనా వస్తున్నాయంటే మేబీ ఇన్ ఫ్యూచర్లో డామినిక్ జేవూసో గొడిపించి ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిచిన గెలవచ్చు అని ఇలాంటి రూమర్ వస్తుంది. ప్రెసెంట్ కోసమే జస్ట్ రూమర్, బట్ నెవర్ సే నెవర్ డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడైనా ఏమైనా కావచ్చు అనమాట. సో ఇన్ ఫ్యూచర్లో మేబీ జడ్జ్మెంట్ డేతో ఏమైనా ఫ్యూడ్ కంటిన్యూ అయితే ఈ టైప్ యాంగిల్ ఏమైనా చూపించినా చూపించవచ్చు. కానీ ఇంత తొందరగా మన జేవూసో ఓడిపోతే మంచిది కాదు. 1 మంత్లో 2 మంత్స్లో ఓడిపోయినా మంచిది కాదనమాట. ఎందుకంటే 14 ఇయర్స్లో
అంటే మన జేఉసోకి డబ్ల్యూడబ్ల్యూలు అడుగు పెట్టి 14 ఇయర్స్ అవుతున్నాయి. అంటే 14 ఇయర్స్ అంటే యాక్టివ్ టైటిల్ చాలాసార్లు గెలిచినారు బట్ ఎప్పుడు సింగిల్స్ టైటిల్ గెలవలే అనమాట. అండ్ ఇప్పుడు 14 సంవత్సరాల్లో ఫస్ట్ టైం మన జేఉసో ఒక సింగిల్స్ టైటిల్ గెలిచినారు. సో కొంచెం తొందరగా ఓడిపోవద్దు నేను అనుకుంటున్నాను. కొంచెం మంచి ఉండాలి, ఒక మంచి లాంగ్ రన్ ఉండాలి అని అనుకుంటున్నాను. బాస్ ఇప్పుడు మీరేమనుకుంటారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మీ మనసులో ఇంకో క్వశ్చన్ వచ్చింది, వీళ్ళు చాలామంది నాకు నిన్నటి నుంచి నాకు ఇన్స్టాగ్రామ్లో కొన్ని మెసేజ్ చేసి అంటే కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతున్నారు అన్న. ఇప్పుడు ఏంది అంటే ఇప్పుడు మన జేఉసో ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిచిండు కదా, సో ఇప్పుడు ది బ్లడ్ ల్యాండ్ రాలో వచ్చి అటాక్ చేసినప్పుడు అసలు అప్పుడు ఏమవుతుంది అంటే ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ కదా, సో ఇప్పుడు ఈ టైటిల్ రాలోనే ఉండాలి కదా, సో అప్పుడు ఏందని వీళ్ళు కొంతమంది క్వశ్చన్ అడిగినారు. సో చూడండి, ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూఈ అంటే మన జేఉసో ఛాంపియన్ ఉన్నంత వరకే ది బ్లడ్ ల్యాండ్తో అటాక్ చేయిస్తే అంటే ది బ్లడ్ ల్యాండ్తో ఏదైనా స్టోరీ లైన్లో ఇన్వాల్వ్ అయిపోతే మాత్రము, ఒక రూమర్ వచ్చింది బాస్ మనకి దీనిపైన. అండ్ ఆ రూమర్ ఏమని చెప్తుందంటే మన ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ జేఉసో స్టిల్ ఛాంపియన్ ఉంటే, ఒక 1-2 మంత్స్ ఛాంపియన్ ఉంటే మన జేఉసో అంట మన స్మాక్ డౌన్లో డ్రాఫ్ట్ అయిపోతారంట. అది ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ తీసుకొని అండ్ మన స్మాక్ డౌన్లో ఉన్న సూపర్ స్టార్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ మన ఎలే నైట్ రాలో వచ్చేస్తారంట. ఎస్, అంటే అక్కడ ఉన్న ఛాంపియన్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ రాలో వచ్చేస్తాడు అండ్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మన జేఉసో ఏమో స్మాక్ డౌన్లో వెళ్ళిపోతారు. ఒకవేళ ఒక లాంగ్ టైం కోసం అంటే మన జేఉసోకి ఛాంపియన్ పెడదామని మన డబ్ల్యూడబ్ల్యూ డిసైడ్ చేస్తే మాత్రము ఇన్ ఫ్యూచర్లో ఈ టైప్లో ఒక యాంగిల్ చూపించిన చూపించచ్చు అంట. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ దగ్గర కొన్ని ఆప్షన్స్ రెడీ ఉన్నాయని మనకైతే ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. ఇది ఒక మంచి రూమర్ అనమాట. ఇన్ ఫ్యూచర్లో యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఎవరు ఉన్నా సరే, ఇన్ ఫ్యూచర్లో యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ స్మాక్ డౌన్ నుంచి రాల్ వచ్చేస్తాడు అండ్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ జేఉసో మన రా నుంచి స్మాక్ డౌన్లో వెళ్ళిపోతాడు అనమాట. ఒకవేళ ది బ్లడ్ ల్యాండ్తో స్టోరీ లైన్లో ఇన్వాల్వ్ అయిపోతే అండ్ ఆ టైం వరకు మన జేఉసో ఛాంపియన్ ఉంటే, ఇది గుర్తుపెట్టుకోండి, ఛాంపియన్ ఉంటేనే ఓకే. ఎందుకంటే కొన్ని రూమర్స్ వస్తున్నాయి, ఇంకా చాలా రూమర్స్ వస్తున్నాయి అనమాట. డామినిక్ అంటే ఏదో రూమర్స్ వస్తున్నాయి. సో చూద్దాం, బట్ మన జేఉసో కొంచెం లాంగ్ టైం కోసం ఛాంపియన్ ఉంటే మంచి ఉండదు అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు, ఇప్పుడు మనం మాట్లాడదాము సీఎం పంక్ గురించి. గాయ చూడండి, నిన్న మన సీఎం పంక్ అయితే మనకి రాలో కనిపించలేదు, బట్ సీఎం పంక్ కుక్క అంటే మన సీఎం పంక్ డాగ్ ల్యారీ మనకి కనిపించింది అనమాట. బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో చూడొచ్చు మీ స్క్రీన్ పైన, గొరిల్లా పొజిషన్లో కూర్చొని మంచిగా చీర పైన కూర్చొని మన డ్రూ మ్యాక్ఇంటర్ సెగ్మెంట్ మొత్తం చూసినట్టు ఉంది. ల్యారీ అంటే మొత్తం చూసి అంటే డాగ్ మొత్తం చూసి అనమాట డ్రూ మ్యాక్ఇంటర్ ఏం మాట్లాడుతుండో సీఎం పంక్ గురించి. అండ్ బాస్ అంతేకాదు, రింగ్లోవి కనిపించింది మన సీఎం పంక్ డాగ్ రింగ్లోవి వచ్చింది అనమాట చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో దీని అర్థం ఏంది, ఇప్పుడు సీఎం పంక్ డాగ్ వచ్చిందంటే సీఎం పంక్ రాడైంది. సో సీఎం పంక్ బి వచ్చిండు బాస్, బట్ ఏంటంటే మనకి అంత సెగ్మెంట్స్ అవన్నీ చూపించలేదు మన సీఎం పంక్ బి. సో సీఎం పంక్ బి రీసెంట్లీ రాల్ వచ్చాయనమాట. సీఎం పంక్ వస్తేనే కదా సీఎం పంక్ డాగ్ వస్తుంది. సో ఇది అనమాట స్టోరీ, సీఎం పంక్ రీసెంట్లీ మన రాల్ వచ్చినారు. అండ్ వీళ్ళు కొంతమంది అన్న ఇప్పుడు ఈ పోస్టర్ అసలు ఇది ఇది మీనింగ్ ఏంది అని అడుగుతున్నారు. నిన్న రాల్ ఇది చూపించిన ఒక టీ స్టేషనర్ అనమాట. సో దీని అర్థం ఏంది, ఇప్పుడు మన స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, దీని అర్థం ఏందని కొంతమంది నాకు క్వశ్చన్ చేసి అడిగి అంటే కొంతమంది క్వశ్చన్ అడిగినారనమాట. సో చూడండి, రూమర్స్ ఏమంటుంది అంటే మన వైకింగ్ రైడర్స్ మీకు గుర్తుంది కదా, మన వైకింగ్ రైడర్స్ మేబీ ఇన్ ఫ్యూచర్లో రిటర్న్ చేసినా రిటర్న్ చేయొచ్చు. ఇది ఆర్టీస్ అనుకుంటాను, ప్రజెంట్ కోసం ఇది ఒక పేరు వచ్చింది అనమాట. ఇన్ ఫ్యూచర్లో మేబీ ఇంకో పేరు మీరు రావచ్చు, కానీ ప్రజెంట్ కోసం వైకింగ్ రైడర్స్ కావచ్చు అని ఇలాంటి రూమర్ వస్తుంది. ఈ లోగో ఎంకల టీజ్ ఎంకల వైకింగ్ రైడర్స్ కావచ్చు అంట. సో ఇప్పుడు మీ ప్రకారం ఎవరు కావచ్చు మీరు కామెంట్లో చెప్పండి. అండ్ అంతేకాదు, మన మిస్టర్ మెక్మహన్ గురించి మాట్లాడితే మన ఇండియా టైం టేబుల్ ప్రకారం మన మిస్టర్ మెక్మహన్ ది డాక్యుమెంటరీ మేబీ ఈరోజు నైట్ వారికి వచ్చేస్తుంది అనుకుంటా. కొంచెం టైం టేబుల్ ప్రకారం, ఇండియా టైం టేబుల్ ప్రకారం కొంచెం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేస్తుంది అనమాట. సో ఈరోజు డేటు, బట్ ఇండియా టైం టేబుల్ ప్రకారం ఈరోజు నైట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మన మేబీ వీడియో అప్డేషన్తో వచ్చిన రావచ్చు. సో మన మిస్టర్ మెక్మహన్ ది డాక్యుమెంటరీ పైన అంటే చాలా తమాషలు జరుగుతుంది. లైక్ మన మిస్టర్ మెక్మహన్ ఏం చేసినారంటే ఈ డాక్యుమెంటరీ రిలీజ్ కావద్దని నెట్ఫ్లిక్స్ దగ్గర వెళ్ళి మొత్తం ఈ డాక్యుమెంటరీ కొనుక్కోనికి ట్రై చేసినారంట. అంటే కొనుక్కొని మొత్తం చెత్తలో పడేద్దాం, బట్ ఇది పబ్లిక్ దగ్గర వెళ్ళొద్దని ఈ టైప్లో మన మిస్టర్ మెక్మహన్ ట్రై చేస్తున్నారంట. కొంతమంది సోర్సెస్ కొనుక్కున్నారంట, కొనుక్కొని మన మిస్టర్ మెక్మహన్ కావాలని. దీనిపైన కొంచెం నెగిటివ్ రివ్యూ అంటే ఎవరైనా సరే ఏదైనా సినిమా రిలీజ్ అయ్యే ముందు, ఏదైనా డాక్యుమెంటరీ రిలీజ్ అయ్యే ముందు అంటే రిలీజ్ అయిన తర్వాతవి చాలా మంచి రివ్యూ చేపిస్తారనమాట. డబ్బులు ఇచ్చి మరీ కొంతమంది గుడ్ రివ్యూ చేపిస్తారు, బట్ మన మిస్టర్ మెక్మహన్ కొంచెం బ్యాడ్ రివ్యూస్ చేపిస్తున్నారంట. అసలు ఇది ఎవరు చూడొద్దని. సో ఎందుకో ఇది దీంట్లో ఏదో ఉందంట. సో ఇది ఈరోజు నైట్ రిలీజ్ అయిపోతుంది. సో ఇది రిలీజ్ అయిన తర్వాతనే రేపు దీన్ని
దీన్ని మంచిగా చూసి ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే దీంట్లో నేను రేపటి వీడియోలో చెప్తాను. అంటే మన విష్ణు ఎక్మాన్ డాక్యుమెంటరీలు ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే నేను షేర్ చేస్తాను. కంపల్సరీ ఏదో ఇంపార్టెంట్ ఉంది దీంట్లో, దోలాడాలి అది మనం చూసి చూడాలన్నమాట, చాలా టైం తీయాలి. అండ్ బాస్ అంతేకాదు, మీలో కొంతమంది అన్న సెత్ రాలెన్స్ అప్డేట్ ఎందుకు కవర్ చేయలేదన్నా నువ్వు, అంటే రీసెంట్ 2 డేస్ అయిపోయింది సెత్ రాలెన్స్ రీసెంట్లీ అంటే షికాగోలో ఒక మ్యాచ్ ఉండి పోయినప్పుడు అంటే ఎవరో నూకేషనల్ అనమాట బ్యారిగేట్ నుంచి అక్కడ గ్రౌండ్లో పడిపోయాడు సెక్యూరిటీ గార్డ్ సెత్ రాలెన్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోని చెప్పి అంతా ఏం చెప్పింది, సో ఎందుకు కవర్ చేస్తలేవు అని కొంతమంది నాకు ఇది అడిగినారనమాట. ఇప్పుడు 2 డేస్ అయిపోయింది, సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వచ్చినాయి, నువ్వు ఎందుకు కవర్ చేయలేని నాకు నేను నైట్ చాలామంది మెసేజ్ చేసినారు. సో చూడండి బాస్ ఎందుకు కవర్ చేయలేదు అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పండి చాలా పిచ్చి కోపం వస్తుంది బాస్. మీరు ఏమని అనుకోండి, ఎవరో ఒక బాక్సర్ వచ్చేస్తాడు మన డబ్ల్యూడబ్ల్యూలో, ఆ బాక్సర్ వచ్చి మన సూపర్ స్టార్కి ఒకటి ఒక నాకౌట్ పంచ్లో పడేసి వెళ్ళిపోతాడు, అంటే మన సూపర్ స్టార్కి వాల్యూ లేకుండా కొంత అంటే ఆ టైప్లో బుక్ చేస్తాడనమాట. ఎవడో ఒక టీవీ సెలబ్రిటీ వచ్చేస్తాడు అండ్ టీవీ సెలబ్రిటీతో కొంచెము అంటే కొంచెం విచిత్రంగా బుక్ చేస్తాడనమాట మన సూపర్ స్టార్స్కి. అండ్ ఇప్పుడు ఏమైందంటే టీవై హిల్టాన్ అంటే ఫుట్బాల్ ప్లేయర్ అనమాట. సో మనడు ఏం చేసిండు అంటే ఇక్కడ నుంచి ఆ బ్యారియర్ నుంచి నూకేసిండు అనమాట మన సెత్ రాలిన్స్ ఫుట్బాల్ ప్లేయర్ అంటే అక్కడ మ్యాచ్ చూస్తున్నప్పుడు నూకేషిండు అనమాట అక్కడ అంటే మ్యాచ్ చూడికి వచ్చినట్టున్నాడు మనోడు. సో నూకేషిండు సెత్ రాలిన్స్ కంటే ఏదో ఇది ఫీచర్ ఏదో స్టోరీ లైన్ చూపిస్తారనమాట. డబ్ల్యూడబ్ల్యూ ఏదో కూడా ఉట్టిగానే బుక్ చేయదు అండ్ ఇది మొత్తం స్క్రిప్టెడ్ బాస్. అంటే సెత్ రాలిన్స్ నూకడం అంటే మజాకే ఏంది, అంటే ఎవడో వచ్చి సెత్ రాలిన్స్ అంటే ఎంత పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నా సరే ఎంత పెద్ద సెలబ్రిటీ ఉన్నా సరే నూకేస్తాడే ఏంది, అంటే ఏమైనా జాగిర అయింది నూకేనికి. సో సెత్ రాలిన్స్కి నూకేషిండు అక్కడ నుంచి బ్యారికేడ్ పైన పడిపోయింది మనోడు. సో ఇదంతా ఒక స్టోరీ లైన్ ఒక స్క్రిప్టెడ్ అనుకోండి, సో ఇన్ ఫ్యూచర్ ఏదో ఒక స్టోరీ లైన్ దీంట్లో లింక్ అవుతుంది బాస్. అంత మాల్ మాట కాదు సెత్ రాలిన్స్ నూకేయాలంటే, అంటే ఏమైనా ఎరిపోయిన సెత్ రాలిన్స్ నూకేయని పడిపోయానికి. సో ఏదో ఉందనమాట మనకు అనుకో, మేబీ ఇది స్క్రిప్టెడ్ కావచ్చు కాకపోవచ్చు బట్ నేను కొంచెం అనుకుంటాను, బట్ ప్రజెంట్ కోసం మొత్తం నాకు స్క్రిప్టెడ్ అనిపిస్తుంది ఇది. ఇన్ ఫ్యూచర్లో ఏదో ఒక స్టోరీ చూపిస్తారనమాట, ఇలా మధ్యలో స్టోరీ చూపించడానికి మేబీ ఇది ఒక కావచ్చు. సో ఇది అందుకే నేను అంత కవర్ చేయలేనమాట దీన్ని, ఎందుకంటే నాకు నచ్చదు బాస్. అంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ కొట్టినా నూకేసినా ఆలాలు ఏం చేసుకున్నా నాకు అంత అది అనిపించదు, బట్ ఎవరో బయట చేస్తే నాకు అసలు నచ్చదు అనమాట. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు మనం మాట్లాడదాం మన జిలాఫాట్ గురించి. జిలాఫాట్ పైన చాలా మిక్స్డ్ రూమర్స్ వస్తున్నాయి. అంటే చూడండి ఇన్ ఫ్యూచర్లో జిలాఫాట్ కంపల్సరీ మన డబ్ల్యూడబ్ల్యూ రావాలి, ఇది మాత్రం కన్ఫర్మ్. కానీ ప్రజెంట్ కోసం జిలాఫాట్ మన డబ్ల్యూడబ్ల్యూతో సైన్ చేసిండా చేయలేదా అంటే ఇంకా సైన్ చేయలేదంట. రూమర్స్ ప్రకారం అయితే జిలాఫాట్ ఇంకా మన డబ్ల్యూడబ్ల్యూతో సైన్ చేయలేదు బాస్. కానీ ఫ్యూచర్లో కంపల్సరీ సైన్ చేస్తాడు. ప్రజెంట్ కోసం అయితే ఇంకా ఎలాంటి సైన్ కాలేదు ఇలా మధ్యలో, అంటే జిలాఫాట్ ఇంకా సైన్ చేయలేదు డబ్ల్యూడబ్ల్యూతో, బట్ ఇన్ ఫ్యూచర్లో కావచ్చని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయన్నమాట. అండ్ ఈక్వలీ అయితే సైన్ చేసిండు జిలాఫాట్ సైన్ ఇంకా కాలేదు డబ్ల్యూడబ్ల్యూతో, బట్ ఇన్ ఫ్యూచర్లో వస్తాడు కంపల్సరీ, ఇది మాత్రం కన్ఫర్మ్ వస్తాడు. కానీ ప్రజెంట్ కోసం అయితే కొంచెం టైం ఉంది ఇంకా, అందుకు సైన్ చేయలేదు అని మనకైతే జిలాఫాట్ పైన ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఓకే, అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాం మన బ్యాడ్ బ్లడ్ మెయిన్ ఈవెంట్ గురించి బాస్. మన డబ్ల్యూడబ్ల్యూలో బ్యాక్ స్టేజ్ చాలా తమాషాలు అయిపోతున్నాయి తెలుసా ఈ మధ్యలో. అంటే తమాషాలు ఏంటంటే ఇది ఒక ప్రాబ్లం అనమాట, అందుకని వీడియో టైటలే ప్రాబ్లం అనమాట. సో ఏంటంటే ఇప్పుడు బ్యాడ్ బ్లడ్లో హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్కి సీఎం పంగ్ వర్సెస్ డ్రూ మ్యాక్ఇంటర్ మ్యాచ్కి మెయిన్ ఈవెంట్ బుక్ చేద్దామని ఇలా ముందే ప్లాన్ చేసినారు అనమాట. కానీ ఒకసారి మన గేమ్ ట్రిపుల్ హెచ్ లేదు, ఇప్పుడు రోమన్ రేన్స్ వచ్చేసాడు కాబట్టి రోమన్ రేన్స్ కోడీ రోడ్స్ వర్సెస్ సోలో అండ్ జేకబ్ ఫాటు ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనము మెయిన్ ఈవెంట్లో బుక్ చేద్దామని డిసైడ్ చేసినారంట. అండ్ ఒకసారి సోషల్ మీడియా ట్వీట్స్ అవన్నీ చూసి ఫ్యాన్స్ రియాక్షన్ చూసి మళ్ళీ ఒకసారి డిసిజన్ చేంజ్ చేస్తున్నారంట, లేదు మన డ్రూ మ్యాక్ఇంటర్ సీఎం పంక్ బుక్ చేద్దాం. అంటే స్టిల్ బ్యాక్ స్టేజ్ ఇంకా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. అంటే ఇంకా ఎలాంటి డిసిజన్ తీసుకోలేదు అంటే ఫస్ట్, అంటే ఇది ఇప్పటి నుంచి కాదు, మనకి 1 మంత్ అయిపోయింది అనుకుంటా, ఐ థింక్ 2 మంత్స్ అనుకుంటా బ్యాడ్ బ్లడ్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఒక రూమర్ వస్తుంది కదా, ఒక హీల్ అంటే మన హెలీనా సెల్ మ్యాచ్ జరుగుతుంది అనమాట. ఆ హెలీనా సెల్ మ్యాచ్ డ్రూ మ్యాక్ఇంటర్ వర్సెస్ సీఎం పంక్ మధ్య జరుగుతుంది అండ్ ఆ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ కావచ్చని మనకు 2 మంత్స్ నుంచి రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు రోమన్ రేస్ వచ్చినప్పటి నుంచి ఏంటంటే ఇది ఇప్పుడు రోమన్ రేస్ వచ్చినాడు, సో ఇప్పుడు మెయిన్ ఈవెంట్లో రోమన్ మ్యాచ్ బుక్ చేద్దామని డబ్ల్యూడబ్ల్యూ కొంచెం చాలా కన్ఫ్యూజన్ ఉందన్నమాట. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ బ్యాడ్ బ్లడ్ మన ఇండియాలో మనకి మార్నింగ్ 3:30 AM మార్నింగ్ మనకి 3:30 AM చూడడం వస్తుంది. అండ్ ఒకవేళ రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టార్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తలేడు అంటే షో స్టార్టింగ్లో ఫైట్ చేస్తారు, ఎందుకంటే స్టార్టింగ్లో అయినా ఫైట్ చేయాలి అంటే లాస్ట్లో అయినా ఫైట్ చేయాలి. సో స్టార్టింగ్లో మనకి నైట్ అంటే మనకి అంటే మార్నింగ్ 3:30 చూడాలన్నమాట మనం బ్యాడ్ బ్లడ్, ఇది మనం తప్పదు. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇది మేబీ రోమన్ రేన్స్ ఫ్యాన్స్కి కొంచెము షాకింగ్ ఉండొచ్చు, ఇది రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కోసం చాలా షాకింగ్ కావచ్చు, చాలా పెద్ద ప్రాబ్లం బాస్. ఎందుకంటే రూమర్స్ ఏమైనా వస్తున్నాయి అంటే డబ్ల్యూడబ్ల్యూ దగ్గర అంట ఒక ఐడియా ఉందంట, ఒక ఐడియా పిచ్ చేస్తుందంట. అండ్ అది ఏంటంటే మేబీ రోమన్ రేన్స్ ఈ మ్యాచ్లో పిన్ అయినా పిన్ కావచ్చు అంట.
ఆగండి ఒక నిమిషం, మొత్తం వినండి ఫస్ట్. మన రోమన్ రేన్స్ ఈ మ్యాచ్లో పిన్ అయినా పిన్ కావచ్చంట, లేదంటే ఒక ఇంకో ఐడియా ఏంటంటే, ఇంకో పిచ్ ఏంటంటే, కోడీ రోడ్స్ ఈ మ్యాచ్లో పిన్ అవుతున్నప్పుడు రోమన్ రేన్స్ అంతా హెల్ప్ చేయరంట. అంటే ఏదో ఒక అంటే ఇలా మ్యాచ్లో ఏదో గడబడవుతుందన్నమాట. అండ్ ఆ గడబడి వల్ల ఏమవుతుంది అంటే, కోడీ రోడ్స్ పిన్ అవుతున్నప్పుడు రోమన్ రేన్స్ హెల్ప్ చేయరు అనమాట. అంటే స్టార్టింగ్లో హెల్ప్ చేస్తారు, ట్యాగ్ అవన్నీ జరుగుతాయి. అండ్ వాళ్ళు ట్యాగ్ తీసుకుంటున్నప్పుడు ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ కదా, ట్యాగ్ ఇస్తున్నప్పుడు ట్యాగ్ తీసుకుంటున్నప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ మనకి ఎట్లయినా చూపిస్తారనమాట. అండ్ ఆ ప్రాబ్లమ్స్ మ్యాచ్ మధ్యలో కొంచెం పెరిగినా పెరగచ్చు. దానివల్ల మేబీ రోమన్ రేన్స్ పిన్ అయినా పిన్ కావచ్చంట ఈ మ్యాచ్లో, లేదంటే కోడీ రోడ్స్ పిన్ అవుతున్నప్పుడు రోమన్ రేన్స్ లైట్ తీసుకున్న లైట్ తీసుకోవచ్చు. అంటే రోమన్ రేన్స్ ఒక బేబీ ఫేస్ క్యారెక్టర్లో ఉన్నారు, ప్లస్ హీల్లో ఉన్నారని నేను అదే ముందే చెప్పినాను. సో మేబీ మనకి ఆ హీల్ ఆ ఫేస్ మేబీ ఆ టైప్లో మనం చూపించాను అనమాట బ్యాడ్ బ్లడ్లో. బట్ రోమన్ లేదంటే కోడీ పిన్ కావడం కన్ఫర్మ్ అని ఇలాంటి రూమర్. బట్ బెట్టింగ్ ఓట్స్ అయితే రోమన్ అండ్ కోడీయే గెలుస్తారని చెప్తున్నారనమాట బెట్టింగ్ ఓట్స్. సో చూద్దాం మ్యాచ్ మధ్యలో ఏమైనా చీటింగ్ కావచ్చు, దానివల్ల ఏమైనా గడబడి కావచ్చు, లేదంటే ఏమైనా ఇంకా మంచి గడబడి అయిపోయి ఇప్పుడు ఎట్లా గడబడి అవుతుంది అంటే ఇంకా కొంచెం దాంట్లో మసాలా కలిపేసి మన జిమ్మీ యూస్ రిటర్న్ చేశారనమాట. సో జిమ్మీ యూస్ అంటే ఏదో ఎవరు జరగాలి. అండ్ అప్పుడు రోమన్ అయిన రాక్ రోమన్ రాక్ అని పేరు వచ్చింది, మేబీ రాక్ వస్తాడైంది బ్యాడ్ బ్లడ్లో మేము చెప్పలేము. సో రోమన్ అండ్ కోడీ గెలిచినా గెలవచ్చు అనమాట. సో చూద్దాం, నేను ఇంకా కొంచెం క్లారిటీ ఇస్తాను దీనిపైన, కొంచెం ఇంకా కొన్ని రూమర్స్ వస్తున్నాయి. బట్ ప్రెజెంట్ కోసం అయితే ఒక డబ్ల్యూడబ్ల్యూ ఒక ఐడియా పిచ్ చేస్తుందంట, రోమన్ లేదంటే కోడీకి పిన్ చేస్తే ఎట్లుంటుందని ఈ టైప్లో ఆలోచిస్తాం. సో ఇప్పుడు మీ టైప్ ఇప్పుడు మీరు చెప్పండి, కోడీ పిన్ అయితే మంచిదా లేదంటే రోమన్ పిన్ అయితే మంచిదా, అంటే వీళ్ళు గెలిస్తేనే మంచిదా, మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, రోమన్ రేంజ్ రీసెంట్ ట్వీట్ చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే రోమన్ రేంజ్ రీసెంట్ ట్వీట్ అనమాట, రీసెంట్ ఫొటోస్ అండ్ ఒక జిమ్ వీడియో ఛానల్ చాలా వైరల్ అవుతుంది. అంటే మన దగ్గర టిక్ టాక్ నడవదు కాబట్టి, అంటే ఇప్పుడు అలా కంటే టిక్ టాక్ పైన ఒక వీడియో రిలీజ్ చేసినారు అనమాట రోమన్ రేంజ్ వర్కౌట్ చేస్తున్న వీడియో. సో ఇదంతా ఫ్రెష్ వీడియో అండ్ ఫోటో అనమాట రోమన్ రేంజ్ది. అండ్ బాస్ అంతేకాదు, మీ మనసులో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు నా కామెంట్స్లో అడగండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్, బాయ్.